మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 12వ తేదీ అత్యంత శక్తివంతమైన దీపావళి అమావాస్య. అందున ఇది ఆదివారం అమావాస్యగా రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది. ఎంతటి శక్తివంతమైన రోజు! మీరు గోవుకు ఈ ఒకటి ఎవరైతే తినిపిస్తారో ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగులేని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. గోవు అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే గోవులో అమ్మవారు భాగమైంది. ఈ దీపావళి అమావాస్య రోజు గోవుకు ఎవరైతే ఈ ఒకటి తినిపిస్తారో వారి అదృష్టం వర్ణించటం ఎవరితరం కాదు. అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నేరుగా వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి రాజయోగం పడుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే దీన్ని దీపావళి అమావాస్య రోజు గోమాతకు తినిపిస్తారు. మరి దీపావళి అమావాస్య రోజు గోవుకు ఏం తినిపిస్తే మనకు అదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా జరుపుకునే పెద్ద పండుగ. నరకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగను చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా లంకలోని రావణుణ్ణి సంహరించిన శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెప్తుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంలో వెల్లివిరిసే ఆభాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు. దీపావళి ప్రాముఖ్యత గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీపావళి ఒక్కరోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు, కానీ దీపావళి ఒక్కరోజు మాత్రం నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే దీపావళి తిథినాడు దీపం పెట్టటమంటే ప్రదోషవేళ దాటిపోయిన తరువాత పెట్టే దీపం కాదు. ఇంకా ఒక జాము తెల్లవారటానికి ఉంది అనగా, అంటే ఉదయం 4 నుండి 4:30 మధ్యలో అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసిన నూనెయందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలా దీపం పెట్టాలంటే మీరు ముందుగా స్నానం చేయాలి. దీపం పెట్టడం వల్ల ఇంట్లో నుండి దరిద్రదేవత వెళ్ళిపోతుంది. మరి పాపం పోవాలంటే గంగా స్నానం వల్ల పోతుంది. కాకపోతే అందరూ ప్రతిరోజు గంగా స్నానం చేయటం సాధ్యం కాదు. కానీ పరమేశ్వరుడు మినహాయింపు ఇచ్చాడు. ఎక్కడ ఏ తటాకంలో కానీ బావిలో కానీ నీరు ఉంటే చాలు. నీరు ఉన్న ప్రతి చోట ఈ దీపావళి రోజు ఆ నీటిలో గంగాదేవి ప్రవేశిస్తుంది. అది కూడా తెల్లవారుజాములో ఒకసారి మాత్రమే. కాబట్టి దీపావళి తిథి రోజు శాస్త్రం ఏం చెయ్యమని చెప్పిందంటే, ఒకవేళ నీవు దరిద్రంతో బాధపడుతూ నువ్వు అనుకున్నది ఏదీ కలిసి రాకుండా ఉంటే, నీకు ఒక మంచి మార్గం దొరకాలి అంటే నీవు ఈరోజు తైలాన్ని వంటికి రాసుకోవాలి. దరిద్రదేవత పోయి లక్ష్మీదేవి రావాలంటే ఇలా ఈ దీపావళి రోజు తెల్లవారుజామున నూనెను వంటికి రాసుకోవాలి. అలానే తలకు నూనె రాసుకోవాలి. ఏ మాడును అంటే తలను దరిద్రదేవత ఆవహించి ఉందో అది మొత్తం పోవాలంటే తలకు వంటికి నువ్వుల నూనె రాసుకోవాలి. అలా రాసుకొని తెల్లవారుజామున తలస్నానం చేయాలి. అలా దీపావళి రోజు స్నానం చేసి దీపాన్ని ఎవరు పెడతారో అలాంటి వారికందరికీ కూడా పాప పరిహారం అవుతుంది. గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. దరిద్రం మొత్తం వెళ్ళిపోయి అదృష్టం పడుతుంది. మామూలుగా గంగా స్నానం చేయాలంటే మనం బయటకు వెళ్ళి గంగా స్నానం చేయాలి. కానీ గుమ్మం దాటకుండా చేయగలిగే గంగా స్నానం మాత్రం ఈ ఒక్క దీపావళి తిథి రోజుకు మాత్రమే ఉంటుంది. అంత గొప్ప తిది ఈ దీపావళి అమావాస్య. ఎవరికైతే నరకద్వారం చూస్తానేమోననే భయం ఉంటుందో ఆ భయం పోగొట్టటానికి ప్రశాంతమైన స్థితిలో ఈశ్వర పార్శ్వదులు తీసుకువెళ్లేటట్లుగా అనుగ్రహం పొందాలంటే అది ఒక్క దీపావళి అమావాస్య రోజుకే ఉంటుంది. అందుకే అమావాస్యకు దైవిక శక్తితో పితృదేవతా శక్తితో కలిసి
శక్తి పొందిన ఒకే ఒక్క అమావాస్య తిది ఈ దీపావళి అమావాస్య. అలా ఎవరైతే శరీరం విడిచిపెట్టిన తరువాత నరకద్వారాలు చూడకుండా ఉండాలంటే ఈరోజు ఇలా స్నానం చేయటం ఒకటే కాకుండా ఇక ఈరోజు బిడ్డలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఇలా చేయాలి. నేను దేహం విడిచినప్పుడు నాకు యమభటులు కనపడకూడదు, ఈశ్వరభటులు కనపడాలి అనే కోరిక ఉన్నవాళ్ళు దీపావళి అమావాస్య రోజున ఇలా తప్పక చేయాలి. ముఖ్యంగా మీకు దగ్గరలో ఒక ఉత్తరేణి మొక్కను తెచ్చుకోండి. పెద్దవారు స్నానం చేసే ముందు వారికి వారు తల చుట్టూ 3 సార్లు తిప్పుకోవాలి. మీ ఇంట్లో మగపిల్లలకు ఆడపిల్లలకు కూడా 3 సార్లు తిప్పి ఆ ఉత్తరేణి మొక్కను దూరంగా పడవేయాలి. ఇలా ఈరోజు మీకు మీ బిడ్డలకు దిష్టి తీయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ పద్ధతిని ఖచ్చితంగా చేయాలి. ఎలా పడితే అలా కాకుండా ఈ విధంగా చేయాలి. ఇలా ఉత్తరేణి చెట్టును పీకే సందర్భంలో చెట్టుకు నీళ్లు పోయాలి. మీరు పీకే సందర్భంలో మట్టి పెళ్లతో సహా వేర్లతో సహా ఆ చెట్టు రావాలి. అంటే ఉత్తరేణి మొక్కను పైకి పీగితే మట్టి పెళ్లతో ఉండేటట్లు పైకి తీయాలి. అలా మట్టితోనే తెచ్చుకోవాలి. ఇక స్నానం చేసేటప్పుడు ఆ ఉత్తరేణి చెట్టును తనకు తాను తిప్పుకోవాలి. అలా ఒక్కమారు కాకుండా 3 సార్లకు తగ్గకుండా తిప్పుకోవాలి. అలానే మీ పిల్లలకు స్నానానికి ముందు తెప్పాలి. అలా తిప్పే సందర్భంలో ఇలా అనుకోవాలి, ఈశ్వర ఇదిగో ఉత్తరేణి చెట్టును తెచ్చాను. మట్టి పెడ్డలతో ఉన్నటువంటి ఈ ఉత్తరేణి చెట్టుని తెచ్చాను. ఇది చిన్న చిన్న ముళ్లతోనూ ఆకులతోనూ ఉన్నది. అలాంటి ఈ ఉత్తరేణి చెట్టు నా పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది. నా బిడ్డల పాపాలను, దిష్టిని, అపమృత్యు దోషాలను పోగొడుతుంది. కాబట్టి ఈ ఉత్తరేణి చెట్టును నేను మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను అని తిప్పుకొని పక్కకు పారేసి వెంటనే దక్షిణ దిక్కుకు తిరగాలి. దక్షిణ దిక్కుకు తిరిగి యజ్ఞోపవీతం ఉన్నవారైతే యమధర్మరాజుకు తర్పణం ఇస్తారు. అలా యజ్ఞోపవీతం లేనివారు ఉత్తరేణి చెట్టును 3 సార్లు తిప్పుకొని దాన్ని దూరంగా పారవేసి దక్షిణ దిక్కుకు తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారమని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరిగి స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే సమయంలో ఒంటి మీద వస్త్రంతో చేయాలి. దిగంబరంగా చేస్తే ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అందుకని దిగంబరంగా చేయకూడదు, చిన్న తువ్వాలు కట్టుకొని చేయాలి. ఇలా దీపావళి అమావాస్య రోజు ఉదయం ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారి అంత్యకాలంలో ఈశ్వరభటులు తీసుకువెళ్లేటట్లుగా మరణించాక నరకద్వార దర్శనం లేకుండా నేరుగా స్వర్గానికి వెళ్తారు. అంతేకాదు, జీవించి ఉండగా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మీ బిడ్డలకు దిష్టిదోషాలు, నరకన్ను బాధలు పోయి మీరు మీ బిడ్డలు నిండు 100 ఏళ్ళు జీవిస్తారు. ఇలా చేయటం వల్ల యమధర్మరాజు సంతోషించి వారి యొక్క పాపాలన్నీ నశింపచేస్తాడు. ఈశ్వర పార్శ్వదులు తీసుకువెళ్లేటట్లు అనుగ్రహిస్తాడు. అంతటి గొప్పతిది ఈ దీపావళి అమావాస్య. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి దేవతలను, మహర్షులను, సాధుజనాలను పీడిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకాసురుడు. ఇలా జన్మించిన ఈ పుత్రుడు రాక్షసుడు అవుతాడని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది. దానికి విష్ణుమూర్తి సరేనని తన తల్లి చేతిలోనే అతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్లిపోతాడు. ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికే నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా వెళ్తాడు శ్రీకృష్ణ భగవానుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. మరణించింది తన పుత్రుడని తెలుసుకున్న సత్యభామ బాధపడి తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలవబడుతుందని వరం ఇస్తాడు శ్రీకృష్ణుడు. నరకాసురుని పీడ విరగడైందని సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఆ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమేణా అదే దీపావళిగా మారింది.
అసురనాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య రోజు జరుపుకునే దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించటం వల్ల మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గోవు అంటే లక్ష్మీదేవికి ఎందుకు అంత ఇష్టమో గోమాత లక్ష్మీదేవి సంవాదం తెలిపే ఈ కథను ఈ సందర్భంగా ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు. ఈ మాటలను మంచిగా అర్థం చేసుకొని విశ్వసించినట్లయితే పేదరికం రానే రాదు, సంతోషకరమైన జీవితం వస్తుంది. మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి, అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదంలో లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ధర్మరాజా, ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత ఇలా అంటుంది, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమీదే అందమైన స్త్రీలా ఉన్నారు. నిజం చెప్పండి, మీరు ఎవరు? మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగాయి. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది, ఓ గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటున్నారు, ముసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు. ధర్మం తప్పరాదు, ఆడిన మాట తప్పరాదు అని చెప్పే గురువులే అధర్మం, ఆడిన మాట తప్పటం జరుగుతుంది. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు. చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువెళ్తున్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూ ఉన్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు, మోగజీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. అంతేకాదు, నన్ను వదిలివేయటం వల్లే రాక్షసులు నాశనమయ్యారని, దేవతల దగ్గర నేను ఉండటం వల్లే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలివేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. అలానే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటున్నారు, నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకేచోట ఎక్కువ రోజులు ఉంచటం వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, సుఖకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారు, అధర్మం అన్యాయం ఆడిన మాట తప్పుతారు, ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరమైపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తాను, వారు కష్టాలు అనుభవిస్తారు. ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను, వారు అదృష్టవంతులవుతారు. ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు కదా, అవేవీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు. ఓ గోవులారా, ఇది నా స్వభావం. పూర్తి ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంది. ఇలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయమిచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కాని లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, ఓ దేవి, మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ఉండండి, మాకు మీ అవసరం లేదు. మీరు అన్యాయం చేసేవారి ఇంట్లో, పాపుల ఇంట్లో కూడా ఉంటారు, అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. నా శరీరం పవిత్రమైంది, సుందరమైంది, మాకు మీతో ఏమి పని ఉంటుంది? మీరు మాకు ఇన్ని మాటలు చెప్పారు,
అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాము అని అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం, ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురుచూస్తూ ఉంటారు, నా కోసం దొంగతనాలు చేస్తారు, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు, సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు, అలానే కొట్టుకుంటారు, తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలి అనుకుంటారు. నా కోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళ్తారు, కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందటం లేదు. కానీ ఇక్కడికి మీరు కోరకుండానే నేను స్వయంగా వచ్చాను, అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు. పిలవకుండా ఎవరి దగ్గరకైనా వెళ్తే ఇలానే నిరాదరణ అవమానం కలుగుతుందని ఈరోజు నాకు అర్థమవుతుంది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి, నన్ను స్వీకరించండి. చూడండి ఓ గోమాతలారా, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించాలనుకోవటం లేదు, మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము. అది కూడా ఎందుకంటే మీ మనస్సు చాలా చంచలమైంది, ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తరువాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు, మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు, అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు, మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు, మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి, అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారు, అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు, మీరు వెళ్ళిపోయాక ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు, అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేమేం చెయ్యాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది, ఓ గోమాతలారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు, నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను, నాలో ఏ ద్వేషం లేదు, నేను మీ సేవకు రాలిని, అది తెలుసుకొని నన్ను రక్షించండి, నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు, మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు, మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి, మాకు ఒక షరతు ఉంది, ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి, కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవుమూత్రం మా శరీరం మొత్తంలో అన్నింటికంటే పవిత్రమైనవి, మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు, కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారు అని గోవులన్నీ ముక్తకంఠంతో అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది, ఓ గోమాతలారా, నన్ను మీలో నివసించటానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు, మీరు చల్లగా ఉండాలి, మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. అలా ఈరోజుకు కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది, పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది, స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు, అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. ఇక అత్యంత శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజు మీరు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. ఇలా గోమాత మనం పెట్టిన ధాన్యం తినేటప్పుడు 3 ప్రదక్షిణాలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.
ఈరోజు ఇలా ప్రతి వారు చేస్తే వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. ధనానికి లోటు లేకుండా గోమాతలోని సమస్త దేవతలు దీవిస్తారు. గోవుకు ఏం తినిపించినా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కలిగేలా మనల్ని దీవిస్తుంది. ఇక ఈరోజు మీ సమస్యను బట్టి గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు. గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో, ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం. ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చిశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి. తీసుకున్న బాకీలు తొందరగా తీరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి. ఇక వివాహం జరగటంలో ఆలస్యం అవుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా, టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది. అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా, రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటిపండు తినిపించాలి. ఇక శత్రుబాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి. ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ను ఆహారంగా తినిపిస్తే చాలు. ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే, లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ను ఆహారంగా తినిపిస్తే చాలు, వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి. ఇక దిష్టి నరఘోష నరపేడ పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు, దిష్టి నరఘోష నరపేడ పోయి సకల శుభాలు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే, మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి. అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ రెండింటిని ఆహారంగా పెట్టాలి. జీవనోపాధి లభించాలన్నా, మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి. కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఒక విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు. అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునితో ఇలా చెప్తాడు, దేవేంద్ర, దీపావళి రానుంది. ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఇక దేవేంద్రుడు దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపజ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా తలచి పూజిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు, తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి ఆ మాత ఇలా సమాధానం చెప్తుంది, చూడు దేవేంద్ర, నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారివారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు నవ్వుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి
సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. అలానే దీపావళి అమావాస్య లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈరోజు రాత్రి అమావాస్య ఘడియల్లు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు. లక్ష్మీదేవి వాహనం గొడ్లగూబ. గొడ్లగూబకు సూర్యాస్తమయమైతేనే కళ్ళు కనపడతాయి. కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గొడ్లగూబను ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తిగా కొలుస్తున్నారో దీపారాధన వెలుగులతో ఏ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తారు. దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు, అంటే ఆవు నెయ్యి దీపాలు లేదా నువ్వుల నూనెతో వెలిగించాలి. ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం. కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకలుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని. కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగిస్తాము. మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి గురించి మనకు తెలియాలి. ఈసారి దీపావళి అమావాస్య తిథి అనేది నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2:44 ప్రారంభమై నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు ఉంటుంది. ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య ఘడియలను పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ఇష్టమైన తిథి. ఈ నెల 12వ తేదీ అనగా నవంబర్ 12వ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య ఘడియలు ఉన్నాయి. నవంబర్ 13వ తేదీ రాత్రి మాత్రం అమావాస్య ఘడియలు లేవు. ఇలా రాత్రి సమయంలో అమావాస్య తిథినే ప్రామాణికంగా తీసుకుంటారు. దీపావళి పండుగకు సూర్యోదయం సమయంలో అమావాస్య తిథి ఉండాలి అనే నియమం లేదు. రాత్రి మాత్రం ఖచ్చితంగా అమావాస్య తిథి ఉన్న రోజే దీపావళి పండుగను జరుపుకోవాలి. ఈ నెల 12వ తేదీ రాత్రి మొత్తం అమావాస్య ఘడియలు ఉన్నందున నవంబర్ 12వ తేదీనే దీపావళిగా జరుపుకోవాలి. ఇక నవంబర్ 12వ తేదీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటానికి శుభముహూర్తాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి వృషభలగ్న కాలమంటే ఎంతో ఇష్టం. ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. నవంబర్ 12, 2023న లక్ష్మీదేవిని పూజించటానికి వృషభలగ్న ముహూర్తం సాయంత్రం 5:45 నుండి రాత్రి 7:46 వరకు ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి శిరుల వర్షం కురిపిస్తుంది. ఈ సమయాన్ని వృషభలగ్న కాలం అంటారు. ఈ సమయంలోనే ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి, ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించటం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లేలా లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని దీవిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. పంచభూతాలలో ప్రధానమైంది అగ్ని. ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా 3 రంగులు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. అందులో నీలము, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైనవిగా, ఈ 3 రంగులు జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు. అంతేకాదు, ఈ 3 రంగులు సత్యం, శివం, సుందరం. ఈ 3 రంగుల దీపపు కాంతి ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లుగా మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా హిందువులు నమ్ముతారు. మానవుడు నరకం నుండి తప్పించుకోవాలంటే అలానే దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించటానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయాలని చెప్తారు. దానికి ఆశ్వయుజమాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలుగా భక్తులు విశ్వసిస్తారు. దీపావళికి అంతటి శక్తి ఉంది. కాబట్టి ఈ దీపాన్ని ఈ వృషభలగ్న కాలంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ముందు మరియు మన ఇంటి ముందు దీపాలను వరుసగా వెలిగించాలి. ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చి నవంబర్ 12వ తేదీ సాయంత్రం 5:33 నుండి రాత్రి 8:05 వరకు ఉంటుంది. ఇక ప్రదోషకాల లక్ష్మీ పూజా సమయం వచ్చి సాయంత్రం 5:45 నుండి
రాత్రి 7:46 వరకు, అంటే మొత్తం కాలం 2:01 ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిషితాకాలం వచ్చి నవంబర్ 12 11:26 PM నుండి నవంబర్ 13 12:17 AM వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 50 నిమిషాల పాటు ఈ మహానిషితాకాలం ఉంటుంది. ఇక ఈరోజు సింహలగ్న పూజాముహూర్తం వచ్చి నవంబర్ 13 రాత్రి 12:10 AM నుండి 12:16 AM వరకు ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ మహానిషితాకాలంలో మరియు సింహలగ్నాకాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వాళ్లను ఎంతటి పేదవాళ్ళనైనా ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం నివారణ అవుతుంది. ఎందుకంటే ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మహానిషితాకాలంలో ఓం లక్ష్మీ నమో నమః అని 108 సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి నవంబర్ 13 మధ్యాహ్నం 2:56 అమావాస్య ఘడియలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నవంబర్ 13 దీపావళిని చేసుకున్నా ఎటువంటి ఫలితం ఉండదు. కావున నవంబర్ 12 రాత్రి మాత్రమే పూర్తి అమావాస్య ఘడియలు ఉన్నాయి. కాబట్టే ఈరోజే దీపావళిగా జరుపుకోవాలి. చెప్పిన శుభ సమయాల్లో పూజ చేసుకొని దీపాలు వెలిగిస్తే మీకు రాజయోగం పడుతుంది, 100% పూజా ఫలితం వస్తుంది. ఇక దీపావళి వెళ్ళిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు, కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు. మరి ఈసారి కార్తీక పాడ్యమి దీపాలు నవంబర్ 13 పాడ్యమి దీపాలు వెలిగించాలా లేక నవంబర్ 14 పాడ్యమి దీపాలు వెలిగించాలా అని చాలామందికి సందేహం ఉంటుంది. దీనికి వివరణ తెలుసుకుందాం. దీపావళి ఈసారి నవంబర్ 12 అర్ధరాత్రి జరుపుకుంటున్నారు. అయినా సరే నవంబర్ 13 పాడ్యమి దీపాలు వెలిగించరు. ఎందుకంటే నవంబర్ 13 మధ్యాహ్నం 2:56 వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. ఆ తరువాత పాడ్యమి వస్తుంది. కావున నవంబర్ 14 తెల్లవారుజామున పాడ్యమి ఉన్న రోజు కార్తీక పాడ్యమి దీపాలు స్నానాలు అందరూ చేస్తారు. కార్తీక శుద్ధ పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి. ఈ రోజు మాత్రమే పాడ్యమి స్నానాలు ఆచరిస్తారు. కావున ఈసారి దీపావళి అమావాస్యను నవంబర్ 12 జరుపుకోవాలి. అలానే కార్తీక మాసం ప్రారంభమైన కార్తీక పాడ్యమి దీపాలు నవంబర్ 14 తెల్లవారుజామున వెలిగించి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతారు.